We bring to you the message on the voice of the Lord released by the Lord's servant Brother Bakthsingh in the year 1973. The Telugu translator is Brother B. Timothy. Heavenly Father, in the name of Lord Jesus, sanctify us again. For the short time given to us here on thy word. మన ప్రేమల పరలోకమందు తండ్రి ప్రేమల రక్షణ నా పేరట మీ వాక్యము చుట్టూ ఈ కొద్దిపాటి సమయం గడుపుడికి ఇచ్చిన వానములు. Make our time fully profitable. మా సమయం పూర్తివే లాభదాయకం చేయండి. Need thy help and we ask for it. ప్రభువా మీ సహాయం మాకు కావలను అడుగుచున్నాము. Need thy wisdom. మా యొక్క జ్ఞానం బుద్ధిహీనత అని ఎంచుకుంటూ మీ జ్ఞానం కోరుతున్నాము. కనికరం చూపండి, మనుషుల మీద దృష్టిని తొలగించము. With heavenly voice clearly from thy word. ప్రభువా మీ వాక్యము నుండి పరలోక స్వరముతో తేటగా మాట్లాడండి. My faith is bound up of darkness. విశ్వాసముతో అంధకార శక్తులు బంధిస్తున్నాము. Humble ourselves. మమ్మల్ని తగ్గించుకుంటున్నాము. Come at thy feet. నీ పాదముల దగ్గరికి వస్తున్నాము. And pray in the name of the Lord Jesus Christ our Savior. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. First King 19:12. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపును యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోయిన ఆగిపోగా మిక్కిన నిమ్మళమా మాట్లాడుకు స్వరము వినబడను. నిమ్మళముగా మాట్లాడు స్వరము. We saw last evening how by hearing the voice of God daily as far possible through his word and other means, we enjoy fully God's power. మనము నేడు చూచుకున్నాము దేవుని యొక్క స్వరాన్ని విని ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఇతర సాధనల ద్వారా, అనుదినము వీలైనంత వరకు విని ద్వారా ఏ రీతిగా దేవుని శక్తిని మనం అనుభవించగలము అని. God does speak. దేవుడు మాట్లాడి తీరుతాడు. He's a living God and a loving God. ఆయన జీవముల దేవుడు, ప్రేమగల దేవుడు. And when we accept the Lord Jesus Christ as our Savior, we accept him as a living Savior. మన ప్రభువును ఆయన రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయన జీవముగల రక్షకునిగా, ప్రేమగల రక్షకునిగా అంగీకరిస్తున్నాం. And we can talk to him. He can also speak to us. మనం ఆయనతో మాట్లాడవచ్చును. మన అక్కడ కొలది ఆయన మనతో కూడా మాట్లాడుతూ వస్తాడు. అయితే ఆ స్వరము ఆత్మీయ స్వరము. That's why we have to be sure that we are inwardly dwelt by the living Lord Jesus Christ. By him. కనుక మనం ఆంతరికంగా సజీవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మన ఎందు జీవిస్తున్నాడో లేదో నిశ్చయం చేసుకోవాలి. If you are not indwelt by him, then we have no right to be called Christian. ఆయన మన లోపల జీవించుకున్నా ఉంటే మనం క్రైస్తవులము అని పిలవబడటకే హక్కు లేదు. Have you seen Romans chapter? రోమా 8వ అధ్యాయం చూస్తే, Romans 9:9, last part, చివరి భాగము 8:9, Romans 8:9. Now if any man have not the spirit of Christ, he is none of his. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఫస్ట్ 10 పదవచనం. If Christ be in you, క్రీస్తు body is dead because of sin. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాప విషయమే మృతమైనది. 11:11. But the spirit of him that raised up from the dead dwell in the raised up from the dead dwell in you. He that raised up from the dead to my body మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునికి లోనైనా మీ శరీరములను కూడా మీరు నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. Now we see, when we accept the Lord Jesus Christ as our Savior, after two repentance, ఆ రీతిగా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం ద్వారా యేసు ప్రభు వారిని మన యందు స్వీకరించినప్పుడు, and believe from the heart, he died in our stead for our sin. ఆయన మన పాపం నిమిత్తమై మనకు బదులుగా మన స్థానంలో మరణించాడని హృదయంలో నమ్మితే, and then we are told we are given the very same power by the Lord himself rose again and have been highly exalted. తర్వాత మనకు చెప్పబడింది ఇక్కడ మన ప్రభు ఏ రీతిగా మృతుల్లో నుండి లేపబడి అత్యున్నతమ హెచ్చింపటిగా ఉపయోగించినాడో అదే శక్తి మనకు ప్రసాదింపబడుతుంది. He has come to us, the living Savior. ఆయన మన యందు జీవించే రక్షకుడుగా వస్తున్నాడు. So we have to be very sure in the beginning itself we are indwelt by the living Christ to be able to hear the voice of God. మనం దైవస్వరాన్ని వినుటకై వీలుపోటుకు ప్రథమంగానే జీవముగల ప్రభు యేసుక్రీస్తు వారు మన యందు జీవించడానికి వచ్చినాడో లేదో నిశ్చయం చేసుకోవాలి. Otherwise we will pray and nothing will happen. లేని పక్షమున మనం ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగదు. Then I might say, well, after all
is not meant for us. అయితే మనం చివరికి అనుకుంటాము ఇది మనకు కాదులేవయ్యా అనుకుంటాం. And that's what many give it up. అనేక మంది ఆ రీతిగా విడిచిపెట్టేస్తున్నారు. కానీ మేక్ ష్యూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఇన్డ్వెల్ట్ బై ద లివింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రూజ్ అగైన్ టు బి అవర్ రైచ్యూస్నెస్ అండ్ లివ్ ఇన్ us. కనుక మొట్టమొదటిగా ఎక్స్చేంజ్ చేసుకోండి మన నిమిత్తమే తిరిగి లేచిన మన ఎందు జీవించి మనకు నీతిగా జీవమిచ్చుడికై లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎందు జీవిస్తున్నాడో లేదో నిశ్చయం చేసుకోవాలి. బట్ ఆల్సో వి నో ది ఎనిమీ కెన్ ఆల్సో డిసీవ్ us. By being wrong by the horas ante kaadu shatru mana eduku tappu swaralu tisukochi manalu mosagistadu kuda we have to apply every possible test to be sure whether the god voice or a man voice kanika devudu swaramu leka idi manushi swaramu manamu nirnayam chesukune vittamai veelainatvanti aneka parikshalu chesukovali. Enemy is very subtle. He can deceive us by many ways to misguide us శత్రు చాలా కుయుక్తిపరుడు మనలో సరైన మార్గంలో ఉంది మన దారి తొలగించుడుకై అనేక విధానాలు పన్నాగలుగుతాడు. Going by the Isaiah 30 verse 21, our Lord wants us to be on right path. యెషయా గ్రంథం 30:21 వచనం ప్రకారం చూస్తే మన ప్రభువు మనము సరైన మార్గంలో నడవాలని కోరుచున్నాడు. That's why he speaks to us. కనుకనే తాను మనతో మాట్లాడుతున్నాడు. He about to turn right and left hand. నువ్వు కుడి గాని ఎడవ గాని తిరిగే సమయంలో ఇదే మార్గము నువ్వు ఇందులో నడుచుకును అని ఒక స్వరం పలుకుడవెందుక దేవుని యొక్క స్వరము మనల్ని సరైనటువంటి మార్గములో పట్టి ఉంచుడుకై మన అద్దుకు వస్తుంది. To change right course mana yetta sarena gamanam nundi mallinchudikai aneka itra shaktula prabhavalu untunnayi. You might have seen the airplane flying over you many times. Meeru aneka parayalu chusinochunu paina aakashamlo vimanam egurtu undedi. Now they fly in day time, they fly in night time. Vaalu dinamulo egurtaru pagati vela raatrilo kuda egurtuntaru. And they fly very dark night, stormy night. Vaalu cheekata raatrilo egurtu untaru tufaan gaalalo kuda egurtu velutaru. And they fly a long distance. Vaalu doora స్థలాలకు ప్రయాణం చేస్తుంటారు. Yet they can find the way. తమ మార్గాన్ని గుర్తించు వెళుతుంటారు. But with the help of what they call automatic pilot. వారి దగ్గర ఆటోమేటిక్ పైలట్ అనే ఒక యంత్ర సహాయంతో వెళ్తారు. So the plane going from India to any part of the world. ఉదాహరణ చూడండి హిందూ దేశం నుండి లోకములో ఏ భాగానికైనా ఒక విమానం ప్రయాణం చేస్తుంది. Then they put the needle on that direction. అప్పుడు అదా ఒక సూచనను ఆ వెళ్ళవలసిన చోటు వైపుగా ఉంచుతారు. When the forces are trying to change the course of the plane by the storm this way that way ee yokka pelugaalu dwara tufaanu dwara aa vimana yokka gamanaani itu atu mallinchabadtu unte instrument bring it back to the same path aa yokka saadhanamu tirigi vaari aa vimanamunu sareena maargalo teesukostundi. We help out the automatic pilot aa yokka automatic pilot ani yantra sahayamtho they can keep the plane on the ship in the same path is meant for him. Aa yokka vimanamunu gaani odunu gaani ade gamanamlo velulaavuna unchagalaru. That's why they able to fly night time dark night stormy night anytime kanikare vaallu raatri vela gaani pagati vela gaani tufaanlo gaani vadagaalalo gaani velagalaru. Upon the earth we have to be prepared for many storms of life. Ee bhoomi meeda manamu jeevithamlo kalige aneka tufaanlo prayanam cheyali. And most of these emotional storms can change our course very easily. Manalo vache adhikamainatundi bhavodrekamane tufaanlu mana yokka jeevitha gamanaanni maarchagalavu. See, brother love, sister love, wife love, friend love can really change your course with regards for you. Anadammulla prema, talinulla prema, akkajellinulla prema, bharya bhartala prema, pillala prema ivanni kuda nee yokka gamanaane chaala avaleeluga maarchivestaru. Then you're sure God will miss the course. Kanaka devudu chittaanni nuvu nirnayam nischayam cheskunde varaku vaalu chesukuntane kaani nuvu daari tholagipothavu. See, for example, udaharanaku chudandi apostula karyamulu and chapter 22 22వ adhyayam chapter 21 I'm sorry. దయచేసి క్షమించండి 21వ అధ్యాయం అపొస్తల కార్యములు 21వ అధ్యాయము పాదవచనం నుండి as we tarry there many days there came down from Judea to the prophet Nimagabas was 11 పదకొండు చదవండి అతడు మా ఎదుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతిగా అప్పగించునని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడను. When we heard these things, both we and they of this place brought him not, besought him not to go up to Jerusalem. పౌలు ఎందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదిరేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పిన. When he would not be persuaded, we see saying, the will of the Lord be done.
Now Paul the Apostle had been very clearly spoken by the Lord to go to Jerusalem. అపొస్తలుడైన పౌలు ఆయన యెరూషలేముకు వెళ్ళవలసిందిగా ప్రభు ద్వారా ఎంతో తేటగా విన్నవాడు. He became mature spiritually. He had to be sure of God's will. ఆయన ఆత్మీయంగా ఎదిగినటువంటి పురుషుడు గనక దైవ స్వరాన్ని తేటగా So he obeyed God. దేవుడికి వేచ్చువించాడు. And now he's on the way to Jerusalem. ఆయన ఇప్పుడు యెరూషలేము మార్గంలో ఉంటున్నాడు. They were told they came and stayed in one place. అక్కడ తాను వెళ్లి ఒక స్థలంలో బస చేసినట్లుగా చెప్పబడింది. While they stayed over there. అక్కడ ఆయన తాను బస చేస్తుండగా near Caesarea. సిద్రియా ప్రాంతంలో There came a man called Agabus. అక్కడ అగబు అనే ఒక ప్రవక్త వస్తున్నాడు. And he took Paul's girdle. ఆయన పౌలు యొక్క నడికట్టు తీసుకుని 11 వచనం. And said, Thus said the Holy Ghost, so shall the Jews of Jerusalem bind the man on the girdle and shall deliver him in the hands of Gentiles. మాయ దూత పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించునని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనను. He said the man who owned the girdle will be so bound and also be delivered to Gentiles. ఈ నడికట్టు కలిగినటువంటి ఈ మనుషుడు అనుజులకు ఈ రీతిగా బంధింపబడి అప్పగింపబడను. ఈ అగబు కూడా చాలా సత్పురుషుడు. వాట్ హి సేయింగ్ ఇస్ ట్రూ. ఆయన ఏం చెప్తున్నాడో సత్యమే. బట్ హి నెవర్ సెడ్ డోంట్ గో. అయితే వెళ్ళవద్దు అని మాత్రమే ఏమని చెప్పలేదు. హి ఓన్లీ సెడ్ ద మ్యాన్ ఓన్ ద గర్డల్ విల్ బి సో బౌండ్ అండ్ లివ్ అవుట్ జెంటైల్. ఈ నడికట్టు సొంత దారుడైనటువంటి వ్యక్తి ఈ మాదిరి బంధింపబడి అనుజులకు అప్పగింపబడును అని చెప్పాడు. Have you heard that the companions and the friends of Paul the Apostle began to weep. ఈ మాటలు వినగానే అపొస్తలుల యొక్క పౌలు యొక్క అనుచరులు స్నేహితులు ఏడవడం ప్రారంభించారు. And they began to beg him. Please don't go to Jerusalem. అయ్యా దయచేసి యెరూషలేముకు వెళ్ళవద్దు అని బ్రతిమాలారు. We need you very much. మీరు మాకెంతో అవసరమంటున్నారు. Yeah, what they say is quite right. వారు ఏం చెప్తున్నారు అది కూడా వాస్తవమే. Going by the affection, going by the need, required by them. వారి ప్రేమ మక్కువలు బట్టి చూసి అక్కర్లు బట్టి చూస్తే ఆయన ఎంతో వారికి అవసరం. With all sincerity they are saying, don't go, please don't go. వారు ఎంతో యథార్థతో అంటున్నారు, అయ్యా వెళ్ళవద్దు, అక్కడ అపాయం ఉంది, వెళ్ళవద్దు వెళ్ళవద్దు అన్నారు. But Paul was sure of God's plan. అయితే పౌలు దేవుడి చిత్తమే నిశ్చయత కలిగిన వాడు. God has got every right to send us anywhere. సులభ స్థలమైనా సరే కష్ట స్థలమైనా సరే మనల్ని పంపించడానికి దేవుడు సర్వ హక్కు కలిగిన వాడు. సో గాడ్ హడ్ నాట్ రివీల్ టు పాల్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ గోయింగ్ దేర్. అక్కడికి వెళ్ళుట విషయంలో ఎంత వివరణగా దేవుడు పౌలుకు ఇంకా తెలియదు. అయితే ఒక్క విషయం ఆయన తెలుసు, గాడ్ హడ్ కమాండెడ్ మీ టు గో టు జెరూసలేం. ఐ మస్ట్ గో. యెరూషలేముకు నేను వెళ్ళవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించినాడు, నేను వెళ్ళి తీరాలి. కమ్ వాట్ మే. అక్కడ ఏమైనా రానిగాక. సో హి సెడ్ ఆయన అన్నాడు, What mean ye to weep and break my heart? ఎందుకు మీరు ఏ చిరితిగా నా గుండెలు బద్దలు చేశారు? I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. Not to bound only but and die also. కేవలం బంధింపబడటకు మాత్రమే కాదు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. See, you want to hear God's voice. చూడండి దైవ స్వరాన్ని మీరు వినవాలని కోరితే. And also be prepared to go to any suffering, any hardship. Sometime we have to go to suffering. ఏ స్థిరమైన ఏ కష్టమైన కొన్ని పర్యాయములు బహు బాధకరమైన అనుభవం లేకుండా మనం వెళ్ళి తీరాలి. So when Paul persuaded, they said, the will of God be done. కా పౌల్ ఈ రీతిగా పట్టు వదలక చెప్పిన కారణం చేత ప్రభు చిత్తం జరుగును గాక అని ఊరుకుండ్రి. అక్కడ అపాయం ఉంది. His own friend and companion, good people, but tried to force him to go against God's will. తన యొక్క స్నేహితులు తన యొక్క మిత్రులు మంచి వ్యక్తులే దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా అక్కడ వెళ్లకుండా ఆపుచేస్తున్నారు. That you find when you are trying to hear the voice of God and obey the will of God. ఆ రీతిగా దేవుడి స్వరాన్ని విని దైవ చిత్తానికి విధేయతను చూపించినప్పుడు it is possible your friends whom you respect, whom you love, because of their affection, they may try to hinder you from doing God's will. నీ సొంత బంధువులు గాని నీ యొక్క శ్రేయస్సు కోరే వ్యక్తులు గాని వారు దేవుడి చిత్తాన్ని చేయకుండా అభ్యంతరపరచడానికి వీరవుతుంది. We have to be ready to obey. మనము విధేయత చూపించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. No right to argue with God. దేవునితో వాగ్వాదం పెట్టుకునేటకై హక్కు లేదు. God won't tell us everything beforehand. కా దేవుడు సమస్తం కూడా ముందుగానే మనకు చెప్పివేడు. It is step by step obedience. ఆయన మెట్టు మెట్టున విధేయత చూపగా చూపించేవాడు. Not like a main high road. ఏదో ఏక పెద్ద రహదారి ఉంటుంది ఆ రీతిగా కాదు. It is like the mountain path. ఇది పర్వత దారి. When you go on the mountain, ఈ కొండల ప్రయాణంలో వెళ్ళినప్పుడు you only see
only a short distance. అక్కడ కొంత దూరమే కనబడుతుంది. You turn this corner. తర్వాత ఈ మలుపు దగ్గర there is something more. అక్కడ ఇంకొంచెం ఉంది. Turn this corner. ఆ మలుపు దగ్గర something more. మళ్ళీ ఇంకొంచెం కనబడుతుంది. Another corner. ఇంకొక మలుపు దగ్గర something more. ఇంకొంచెం కనబడుతుంది. On the main road. ఏక పెద్ద రహదారుల్లో you can see from 1 mile ahead drive. ఇంకా ఒక మైలు దూరం ఇప్పుడే చూసేయొచ్చు మనం. And not on the mountain. అయితే కొండల మీద ఆర్తిగా కాదు. And while you go on turning turning then seeing కొండల మీద only short distance. కొండల మీద మనం మలుపులు తిరుగుతూ రావాలి. కొద్ది కొద్ది దూరమే చూస్తూ వస్తాం. Same way with the voice of God. అదే రీతిగా దైవ స్వరం విషయంలో God will not give us details. He just says one word, we go on obeying, and then find what happens. దేవుడు వివరణ అంతా ఒకే పరాయణుడు. మనము ఒక మాటకు విధేయత చూపిస్తే తర్వాత ఇంకో మాట విధేయత చూపించగా మాట్లాడుతూ వస్తాడు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము. Here we find a man of God called Philip, very busy in Samaria. ఇక్కడ సమరయలో దైవజనుడైనటువంటి ఫిలిప్పు చాలా పనిలో నిమగ్నమై ఉన్నాడు. God used him mightily in Samaria. And by law in number, I believe. Ka samareyalo devudu ayana bhavanithiga upayinchukunnadu anekulu prabhunandu nammikunchaaru. Acts 8 chapter. Apostala karyam 8th adhyayamu. And from verse 5. 5th vachanam nundi. And Philip went down to the city of Samaria and preached Christ to them. La appudu Philippu samareya pattanam varaku velli Christunu variki prakatinchutunnadu. And the people were God gave heed unto these things Philip spake, hearing and seen the miracle which he did. Jana samuhulu vini Philippu cheta sujaka kriyalu suchinanguna athadu cheppina maatalu endu eka manasuto lakshyamunchaga. Verse 12 vachanamu. But when they believed Philip, preaching the things of the kingdom of God, name of Jesus Christ, they were baptized both men and women. Aithe Philippu devuni rajyamunu gurchi yesu kristu naamamunu gurchi suvartha prakatinchutundaga vaaru athanu nammi purushulunu streelunu baptisam pondiri. By law in number believed and baptized. బహు జన సమూహములు విశ్వసించి బాప్తిసం పొందిరి. And he was very busy there. ఇక్కడ ఆయన చాలా పనిలో నిమగ్నమయ్యారు. He required their father's sake to build them up. వారి అక్కరకులది వారిని కట్టు నిమిత్తమై ఆయన అక్కడ అవసరం ఉంటున్నాడు. And suddenly there came a voice. వెంటనే ఒక స్వరం వినబడుతున్నది. Verse 26. 26 వచనము. And the angel of the Lord spoke unto Philip saying, arise and go toward the south. And the way that goes down Jerusalem Gaza and desert. Prabhu dutha ani vilechi dakshinamuga velli Yerushalayimu nundi Gazaku povu aranya margamunu kalisukomani Philippu tho cheppaga athadu lechi vellanu. That's all he said. Ante endu cheppabadindi. Lord never told him why he had to go. Enduku akkadiki vellalani prabhu cheppaledu. For what purpose, for which person? ఏ ఉద్దేశంతో ఏ వ్యక్తి కొరకు అని చెప్పలేదు. Even though at that time Philip was very busy there. ఆ సమయంలో ఫిలిప్పు ఎంతో పని కలిగిన వాడు ఎప్పటికీ. And many thousands of were depending upon him for guidance and help. ఏక తర్వాత సహాయం కొరకై నడిపింపు కొరకై వేలకొలది ప్రజలు ఆయన మీద ఆధారపడినప్పటికీ suddenly the voice of God అకస్మాత్తుగా దైవ స్వరాన్ని విన్నాడు. Rise, go toward south. లేచి దక్షిణముగా వెళ్ళుము. And desert. అరణ్య మార్గంలోనికి. Go to lonely place. ఏకాంత ప్రదేశంలోనికి. Is not going to any city also. ఆయన ఏ పట్టణానికి వెళ్ళడం లేదు. But so he says verse 27. అక్కడ చరిత్ర చెప్పండి 27 వచనం. And he arose and went. అప్పుడు లేచి తాను వెళ్ళను. He obeyed God. దేవుడికి హెచ్చరించాడు. We want to hear the voice of God. దైవ స్వరాన్ని వినాలని కోరితే whenever God does speak we must obey with no question. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏ ప్రశ్న లేకుండా మనము హెచ్చరించాలి. We can apply different method to make sure God wise. మనం దైవ స్వరాన్ని నిశ్చయం చేసుకోవడానికి వివిధ పద్ధతులు ఉపయోగించవచ్చు. But main thing is to obey. అయితే ముఖ్య విషయం ఏంటంటే విధేయతించాలి. Some years ago కొన్ని సంవత్సరాల క్రితం early morning the Lord spoke to me. పెందలకడనే ప్రభు నాతో మాట్లాడాడు. I want you to go up north india. నేను ఉత్తర హిందూ దేశానికి నే వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. I have no plan to go that side. ఆ అటువైపు వెళ్ళడానికి నా ఏర్పాటు లేదు. I only pray once or twice three or four times. ఒక పర్యాయం రెండు మూడు నాలుగు పర్యాయాలు ప్రార్థన చేశాను. Lord is thy voice or not? ప్రభువా ఇది మీ స్వరమేనా కాదా? We find the main test is the growing inward peace in the spirit. చూడండి ముఖ్య పరీక్ష దీనికి ఏంటంటే మన ఆత్మయందు ఎదిగే సమాధానము. As we see that in Isaiah 32 and verse 17. అది యెషయా గ్రంథము 32:17 వచనంలో ఉంది. That the work of righteousness shall be peace. కా నీతి అది సమాధానము కలిగిస్తుంది. Is that? దాన్ని చూడండి దయచేసి. Book of Isaiah. యెషయా గ్రంథము chapter 32 and verse 17. 32వ అధ్యాయము 17వ వచనం. And the work of righteousness shall be peace, and the effect of righteousness quietness and assurance forever. నీతి సమాధానం కలుగుజేయును నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. As you find whenever God does speak there must be growing inward
దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో ఆ సమయంలో ఆంతరికంగా మన ఆత్మయందు ఎదిగే సమాధానం రెండవ దశలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము 16 వచనం The Lord of peace himself give you peace always by all means. The Lord be with you all. సమాధాన కర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభు మీకు అందరికి తోడేడును గాక. Peace for always. సదాకాలము ఎల్లప్పుడూ ఉండు సమాధానము. అది ఇప్పుడు క్రోషియన్ కొలసీ రాసిన పత్రిక చూడండి and third chapter. మూడవ అధ్యాయము క్రోషియన్ and third chapter. కొలసీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం 15 వచనం. Let the peace of God rule in your heart to the by which you are called. మూడు 15 కొలసీ రాసిన పత్రిక క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏడుచుండనీయుడి ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది మరియు పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్ దేవుని సమాధానము మీ హృదయములలో ఏడుచుండనీయుడి దట్ మీన్స్ అవర్ హార్ట్స్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ద పీస్ ఆఫ్ గాడ్ రూలింగ్ పీస్ దాని అర్థం ఏంటంటే దేవుడి సమాధానము మన హృదయాల్లో నింపబడి ఏలుబడి చేస్తుండాలి సో వి హావ్ ఎవరీ రైట్ to make sure of God's will by praying again. పదే పదే ప్రార్థించడం ద్వారా దేవుడి చిత్తాన్ని నిశ్చయం చేసుకున్నట్టుకు ప్రతి విధమైన హక్కు మనం కలిగి ఉన్నాం. We can pray in the morning, pray at midday, pray evening as able. ఉదయము మధ్యాహ్నము మధ్యరాత్రులు వీలైన కొద్ది మనం ప్రార్థన చేయవచ్చు. కుమార్ సింగ్ లార్డ్ ఇస్ దిస్ మ్యాటర్ ఫ్రమ్ ది ఇస్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది ఇస్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ గాడ్ చెప్పుతూ వెళ్ళవచ్చు ప్రభు ఈ యొక్క ప్రశ్న మీ నుండి వస్తున్నదా ఈ సమస్య మీ నుండి వస్తున్నదా ఈ వచనం మీ నుండి వస్తున్నదా మల్టిప్లైంగ్ కనుక మన ఆంతరిక సమాధానము అభివృద్ధి అయ్యేది మనం చూస్తుండగా మన ఆంతరిక సమాధానం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలుగుతాం ఎంతగా మనము అధికంగా ప్రార్థన చేయడం సమాధానం కాదు అభివృద్ధి చూశాను ఎంత దూరం వెళ్ళాలో ప్రభు స్నేహితులతో మద్రాసులో ఉండేవాళ్ళు చెప్పాను నేను ఉత్తరానికి వెళ్ళవలసిందిగా ప్రభు ఎంత దూరం వెళ్ళాలో నాకు తెలియదు till you hear from me దయచేసి నా నుండి తిరిగి మీరు వార్త వినే వరకు నా ఉత్తరాలన్నీ ఉంచి పెట్టండి after traveling long distance చాలా దూర స్థలం ప్రయాణం అయిన తర్వాత God spoke to me దేవుడు నాతో మాట్లాడాడు now you have to go to Karachi ఇప్పుడు నువ్వు కరాచీకి వెళ్ళాలి అన్నాడు that means journey for 4 days దాని ప్రయాణం 4 నెలల ప్రయాణం Now on the way I met many friends at different station margamulo vivida railway station lo aneka snehitulu chuchanu and they were requesting me very urgently please stay for a few hours or one day or half a day like that vallu ariti ento toraga ayya oka araga dinamaina oka dinamaina maato gadapandi ani pratimaalu vacharu but they were clear voice I was not to stop on the way. నేను మార్గములు ఎక్కడ ఆగకూడదు ఈవెన్ దో ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్ ట్రైయింగ్ టు ఫోర్స్ మీ టు స్టే ఎట్లీస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ ఎంతో దయగలిగినటువంటి స్నేహితులు వాళ్ళు కొన్ని గంటలైనా ఆగమని నన్ను బలవంత పెడుతున్నప్పటికీ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 4 డేస్ అండ్ 4 నైట్స్ ఇన్ ద ట్రైన్ 4 దినములు 4 రాత్రులు రైలు బండిలో ప్రయాణం చేసిన తర్వాత కరాచీకి వెళ్ళాము సామీ యంగర్ సిస్టర్ అక్కడ నా చెల్లెలు చూశాను ఆమె కన్నీళ్లలో ఉండగ చూశాను ఆమె నా తనది గాడ్ హస్ సెంట్ యు ఫర్ మై సేక్ దేవుడు నా నిమిత్తమే నిన్ను పంపించాడు షీ సెడ్ వి ది నెవర్ యు హౌ టు కాంటాక్ట్ మీ ఇంకా ఏలాను నీతో నేను సమాచారం కలిగి ఉండాలి తెలుసుకోలేదు గాడ్ హస్ హస్బెండ్ వాస్ వెరీ సేక్ ఎందుకనగా ఆమె వాళ్ళు శ్రేష్టమైనటువంటి వైద్యులందరినీ కూడా చూసినారు ఆయన వ్యాధి ఏంటో వాళ్ళు కనుగొనలేకపోయారు ఏ రీతిగా నాతో మాట్లాడవలను నాతో సంప్రదించవలను వాళ్ళకి వీలు కండిషన్ వాళ్ళ స్థితిగతులు నాకు లేవు ఓన్లీ బై గోయింగ్ దేర్ ఐ ఫౌండ్ అవుట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను కనుగొన్నాను లార్డ్ నెవర్ టోల్డ్ మీ ఇన్ ది బిగినింగ్ ప్రారంభంలో ప్రభు నాతో చెప్పలేదు వై వాజ్ యు సేయింగ్ గో సో ఫార్ అవే ఎందుకు అంత దూర స్థలాన్ని నేను వెళ్ళాలో చెప్పలేదు ఓన్లీ బై గోయింగ్ దేర్ ఐ ఫౌండ్ అవుట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే కనుగొన్నాను వి ప్రే లార్డ్ హీల్డ్ హిమ్ ఐ కేమ్ బ్యాక్ అక్కడ ప్రార్థన చేయగా ప్రభు ఆయన స్వస్థపరిచాడు తిరిగి వచ్చేసాను లార్డ్ గివ్ అప్ క్వశ్చన్ టు గివ్ గాడ్ టు ఆల్సో అదర్ పీపుల్ అయితే ఇతర వ్యక్తులకు కూడా సువార్త ఇచ్చుడికై అవకాశం ఇచ్చాడు మార్గంలో కొన్ని అపాయాలు ఉంటున్నాయి దయచేసి ఒక విధమైన ఆరుదమైన కొన్ని గంటలైనా మాతో గడపండి ఆగండి ఎంతో తేటగా సమాధానం ద్వారా అభివృద్ధి సమాధానం
స్నేహితులు మనం తప్పు దారిలో తొలగించవచ్చు. మొదటి రాజుల గ్రంథము పదమూడు అధ్యాయం చూడండి. చదవండి. ఆ దేవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసిన బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతులు యోషియా అనే ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనిషి ఆ శల్యములను నీ మీద దానం చేయను. And he gave a sign same day saying this is the sign the Lord has spoken behold the altar shall be rent the ashes thereof upon it shall be poured out. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరూబాము విని బలిపీఠముల నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకునమని చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయాను దాని వెలుగు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను. And given by the word of the Lord. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకునగా దైవజనుడు యెహోవాను బతిమాలుకునను గనక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. And the king said unto the man of God, come home with me, say thyself, I'll give thee a reward. దైవజనుడు రాజుతో ఇట్లాను నీ ఇంటిలో సగమును నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలం ముందు నేను అన్న పానములు పుచ్చుకున్నాను. So it was charged me by the word of the Lord saying, eat no bread, not drink water, not turn again by the same way. Now came as verse 11. Now there dwelt an old prophet in Bethel, and his sons came and told him all the works the man of God had done. That did Bethel, the word which he had spoken for the king, then they told him the father. వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయానని వారిని అడిగను అంతర అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. And he said unto his son, saddle me the ass. So they saddled him the ass and he rode thereon. మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను. Then he said unto him, come home with me and eat bread. అతడు నేను నీతో కూడా మరలి రాజు I am a prophet also as a what angels speak unto me my brother Lord saying bring him back with me my house and may eat bread drink water. But he lied unto him. ఆందుకతడు నేను నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత యెహోవా యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుగా అతను నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధం ఆడగా చూడండి ఎంత తంత్ర విధానములు ఆయన మోసగిస్తున్నాడు. ప్రవక్తని God sent an angel to me. దేవుడు నాకు ఒక దూతను పంపాడు. He told me to bring you back home and give some food. నిన్ను నా ఇంటికి తీసుకుని వచ్చి నీకు భోజనం పెట్టవలసిందిగా అని చెప్పాడు. Now before turning back, ఆయన వెనక తిరిగి మునుకు he could have prayed. ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. Lord, have you really sent that man or not? ప్రభువా ఈ వ్యక్తిని నిజముగా నీవే పంపించావా లేదా? But without praying he believed it. ప్రార్థన చేయకుండానే నమ్మేశాడు. He thought he's a good man. ఆయన అనుకున్నాడు ఆయన సత్పురుషుడు. He said I'm a prophet. ఆయన నేను ప్రవక్తను అంటున్నాడు. A kind man. ఆయన దయగలిగిన వాడు. Man. వృద్ధాప్యంలోనే వాడు. He came for my sake. నా నిమిత్తం వచ్చాడు. Then God said to him. ఒకడు దేవుడే పంపించాడు. He disobeyed God. ఆయన దేవుడికి అవినీతి చూపించాడు. And he went back. ఆయన వెనక్కి వెళ్ళాడు. Result was on the way lion met father rajal gantam and chapter 22 22nd verse 7th verse and Joshua said is there not here a prophet of the Lord beside that we might inquire of him was it ga inu chadavandi anduku israel raju imla kumarudaina mikayana odunnadu atana dwara manam yehovah yadu vichana cheyavachunu gaani atana nannu gurchi melu got together to go against the king of Syria. చూడండి ఇక ఇరువురు రాజులు కూడా రాజైన యెహోషాపాతు ఇస్రాయల్ రాజు ఇరువురు సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళే వరకు దేవుని మనస్సు ఏంటో ఎరగాలని కోరారు. ఇస్రాయల్ రాజు అబద్ధ ప్రవక్తలను ఉంచుకున్నాడు.
ఆ యొక్క అహాబు అనే వ్యక్తిని అక్కడ వారు కేవలము రాజును ఇష్టపరచుగా ఉన్నారు. వారు ఎడతేక ప్రవచిస్తూ కూర్చున్నారు. King, you go and prosper even in the battle. అవును రాజా అని వెళ్ళుము వర్ధిల్లుము యుద్ధము జయించదువు అని అంటున్నారు. One by one, all these false prophets are the same thing. ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా వారి తర్వాత ఒకరు అందరు కూడా అదే విషయాన్ని ప్రవచిస్తూ వెళ్తున్నారు. Yes, you go. అవును వెళ్ళండి. God is with you. దేవునికి తోడు అన్నాడు. You will prosper. నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు యుద్ధాన్ని జయిస్తావు. But Jehoshaphat knew. అయితే యెహోషాపా తెలిసిన వాడు. They are false prophets. వీళ్ళు తప్పుడు ప్రవక్తలని. So he sent for the other prophet. ఇంకో ప్రవక్త కొరకై ఆయన పిలువ నింపినాడు. ఆయన ప్రవచించినాడు. మీరు చదిరిపోతారు. మీరు ఓడిపోతారు. వాడు ఓడిపోయారు కూడా. అనేక మంది ప్రవక్తలు వాడు తప్పుదారు ప్రజలను కుయుక్తి విధానములు దారి తొలగించిన నిమిత్తమే అబద్ధపు ఆత్మలు ఉంటున్నాయి. That's why we have to apply every possible test by prayer, by patience, by the word of God, by praying together to make sure man God wise. దేవుడి స్వరమ మానవ స్వరమ ఎరుగు నిమిత్తమై మనం ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యం ద్వారా ఇతర విధానం ద్వారా మనం పరిశీలించి తెలుసుకోవాలి. And once you begin to obey God by experience, ఒక పర్యాయము అనుభవములో దేవునికి విధేయత చూప ప్రారంభించినట్లు అనుమానం లేదు. Now we find the case of Philip. ఫిలిప్ విషయంలో చూడండి. He went on obeying step by step. ఆయన మెట్టు మెట్టున విధేయత చూపుతూ వెళ్ళినాడు. And God said, "Go down the desert." అరణ్యంలోనికి వెళ్ళుని దేవుడు చెప్పగా వెళ్ళాడు. Then he saw from a distance a man from Ethiopia going chariot. ఒక దూరం నుండి చూచినాడు ఇథియోపియా మనుషుడు ఆ రథంలో ప్రయాణం చేస్తున్నాడు. And then God said, "Now you go near." అప్పుడు ప్రభు అన్నాడు నువ్వు దగ్గరికి వెళ్ళము. Then he ran and jumped chariot. ఆయన పరుగెత్తి రథమును అందుకున్నాడు. He overheard that man reading the book of Isaiah. ఆ వ్యక్తి యెషయా గ్రంథము చదువుతుండగా విన్నాడు. Then he understood why your God spoke to him to go that way. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఎందుకు దేవుడు ఈ మార్గంలో నన్ను రమ్మన్నాడు అని. That's God's way. అది దేవుడు మార్గం. He will not show unto us his plan too far ahead. ఆయన తన యొక్క మార్గమును ముందుగానే ఏం చేయనన్నాడు చూపించలేదు. Our mind was to know everything beforehand. మన యొక్క మనసు ఎటువంటిదంటే అన్ని ముందుగానే అరగాలని కోరుతున్నాడు. God wanted that way. అయితే ప్రభు ఆ విధానం లేదు. By obedience we understand. విధేయత ద్వారానే మనం అర్థం చేసుకుంటాం. We want to really hear the voice of God every day. దైవస్వరం. Give God a promise to obey him implicitly, joyfully, happily with no question. దైవ స్వరాన్ని అనుగుణము నువ్వు వినాలని నువ్వు ఇష్టపడితే కానా నువ్వు సంతోషపూర్వకంగా ఏ ప్రశ్న లేకుండా ఏ వాగ్వాదం లేకుండా వెంటనే తక్షణమే విధేయత చూపుతాను ప్రభువా అని దేవుడు ప్రమాణం చేస్తాడు. అదే రీతిగా అపొస్తల కార్యములు 10th chapter 10వ అధ్యాయము there Peter tried to argue with God. ఇక్కడ పేతురు దేవుడితో వాగ్వాదం పెట్టుకుంటున్నాడు. He was unable to hear the voice of God. ఆయన దైవ స్వరాన్ని వినలేకపోతున్నాడు. Because he himself has become disobedient. ఎందుకనగా తానే స్వయంగా అవిధేయుడయ్యాడు. ఈ టైం మేక్ సమ్ డిస్టింక్షన్ బిట్వీన్ ది జూ అండ్ జెంటైల్. ఆయన యూదులకును అన్ని జనాంగములకును కాస్త వ్యత్యాసం తేడా వస్తున్నాడు. అండ్ దట్స్ వై గాడ్ బ్రోక్ హిస్ ప్లాన్. అక్కడనే దేవుడు తన యొక్క ఏర్పాట్లను విఘ్నము చేశాడు. వి సీ ఇన్ ది ఫ్లుగ్లేషన్ గలతీయుల రాసిన పత్రికలో చూడండి అండ్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను. 12 బిఫోర్ దట్ సర్టన్ కేమ్ ఫ్రమ్ జెరూసలేం జేమ్స్ ఈచ్ ది జెంటైల్ బట్ వెన్ దే వర్ కమ్ హి విల్ డు అండ్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ fearing them which are of the circumcision. ఏలనగ యాకోబును నుండి కొందరు రాకమునకు అతడు అన్యజనులతో భోజనం చేర్చుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. For that reason God had broken the plan of Peter. ఈ కారణ చేత దేవుడు పేతురు యొక్క ఏర్పాట్లను విఘ్నం చేశాడు. He went to Joppa just for a short time. ఆయన యొప్పకు కొంతకాలం నుంచి వెళ్ళాడు. To pray for Lydia. అక్కడ లిడియా దోర్కా కొరకే ప్రార్థన వీడికి వెళ్ళాడు. అండ్ నౌ హి ఇస్ స్టిల్ ఇన్ మై డియర్. ఇక్కడ అనేక దినములు గడిపాడు. నెక్స్ట్ 9 చాప్టర్ అపొస్తల కార్యం 9వ అధ్యాయము నెంబర్ 43 43 వచనం. కేన్ యు పాస్ దట్ హి క్యారీడ్ మనీ డేస్ ఇన్ జాపా ఇన్ ది మంత్ సమ్మర్ టైమ్. పేతురు యొప్పేలు సీమోనును ఒక చర్మకారుని యొద్ద
బహుదినములు నివసించను. ఈవెన్ దో ఇట్ గాన్ దేర్ ఓన్లీ ఫర్ ఏ వన్ డే. అక్కడ ఒక దినం కొరకే తాను వెళ్ళినప్పటికి టు ప్రే ఫర్ డార్క్ వి డైడ్. అక్కడ చనిపోయినటువంటి దోర్క కొరకు ప్రార్థన చేయడం. వి ఫైండ్ హిమ్ దేర్ వెయిటింగ్ ఫర్ మెనీ డేస్. అక్కడ అనేక దినములు తాను కనిపెట్టు ఉంటున్నాడు. బిఫోర్ గాడ్ క్యాన్ యూజ్ హిమ్ ఫర్దర్. దేవుడు అతన్ని ముందుగా ఉపయోగించే మనుపు. హి హాడ్ టు డెలివర్ హిమ్ ఫ్రమ్ ద ప్రైడ్. ఆయన యూదుడిని అతిశయించే ఆ గర్వమును వెనకగొట్టవలసింది. యూదులు ఈ అన్య జనాల వారి యుద్ధ నుండి భోజనం కూడా చేరు. అక్కడ కొంతసేపు ప్రభు కనిపెట్టుండగా ఆయన దర్శనం చూచాడు. పదో అధ్యాయం మరునాడు వారు ప్రాణమైపోయి పట్టణం సమీపించినప్పుడు పగలించుమించు 12 గంటలు ఆయన. And he became very hungry, but he returned. By the way, ready, he fell into trance. కాబట్టి వచ్చిన మాత్రం మిక్కి ఆఖరికి భోజనము చేయగూరును ఇంటి వారు సిద్ధం చేయొచ్చుండగా అతడు పరవశుడైన heaven opened, certain vessel descending unto him had been a great sheet knit at the four corners head down the earth. ఆకాశము తిరుగుబడియు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చు. All men are four-footed beasts on the earth. And wild beasts and everything there. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను త్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. Verse 14. 14 వచనము. Peter said, "Not so, Lord. I have never eaten anything that is common or unclean." అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అది ఏ అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా. And his wife spake unto him again the second time. God claimed that the common. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఈలాగా ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశం ఎత్తబడను. కలిగిన దర్శనం ఏమై ఉండు అని తనలో తాను ఎటు దోచుకునేవుడు మూడు పర్యాలు మాట్లాడాడు. అయినప్పటికీ తాను అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకనగా తన యొక్క సొంత పడిపోయిన స్థితిని బట్టి. దేవుడు ఎంతో తేటగా తనకు చెప్పినప్పటికీ వారు సమస్త ప్రజల కొరకు మరణించారు. ఇప్పుడు ఆ సువార్త సకల ప్రజలకు అందించాలి. His ministry to Jews only. ఈ సమయంలో తన యొక్క పరిచరాంతయు యూదుల కొరకే ఉంటున్నది. Thereby he became deaf spiritually. కనుకనే ఆత్మీయ చెవిటివాడయ్యాడు. Partial deaf. అది కొద్దిపాటి చెవుడు. God spoke three times. దేవుడు మూడు పదాలు మాట్లాడాడు. ఆయన తేడా తెలుసును. God is saying. దేవుడు చెప్తున్నాడు. Rise, Peter, can eat. పేతురు లేచి చంపుకుని తిను. ఆయన వాగ్వాదం పెట్టుకున్నాడు. లార్డ్, నాట్ సో. ప్రభువా, వద్దు. హౌ కెన్ ఐ ఈట్ అన్క్లీన్ థింగ్. ఇది అపవిత్రమైనది ఎలాగూ నేను భోజనం చేయగలను. పరిశుద్ధమైన దేవుడు ఎవరినైనా తప్పు కారం చేయవలసిందిగా కోరుతాడు. God can never make a mistake. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. Holy God, పరిశుద్ధ దేవుడు. How can God do a wrong thing? ఆయన ఎలాగు దేవుడు తప్పు కార్యం చేయడు. పేతురు అనుకున్నాడు. In his own folly, తన యొక్క పడిపోయిన స్థితిలో. He knew better. ఆయన బాగుగా ఎరిగిన వాడు. Not so, Lord. వద్దు ప్రభు. Three times it is obeying. మూడు పర్యాయం అవధి తీర్చాడు. Not so, Lord. వద్దు ప్రభు. So unless he గర్వములో నుండి తాను విడుదల పొందే పరంతా దైవ స్వరాన్ని వినలేడు. ఇస్ బై హ్యూమిలిటీ. ఎనీ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ us, ప్రైడ్ ఆఫ్ కంట్రీ ఆర్ నేషనాలిటీ, ఎడ్యుకేషన్ ఆర్ వెల్త్, నాలెడ్జ్, మనలో ఎటువంటి రకమైనటువంటి అతిశయం గర్వం గాని అది జాతీయ కులము దేశము వర్ణము హెచ్చు తగ్గులు ధనభాగ్యములు మనము ఆత్మీయ చెడు వారే చేస్తుంది. దేవుడు అతను మాట్లాడాడు. Peter, don't question. పేతురు ప్రశ్నించవద్దు. Don't doubt. అనుమానించవద్దు. I have sent these men. You go to Gentiles. నేనే ఈ ఒక్క మనుషుల్ని ఎదురు పంపించాను. అన్ని జనాలు ఎదురు వెళ్ళము. So he went. ఆయన వెళ్ళాడు. Then as it became clear to him. అప్పుడు సమస్త సంగతులు తేటగా తేటపడ్డాయి. వినయ విధేయతలు సాత్విక మనసు ద్వారా మనము దైవ స్వరాన్ని వినగలుగుతాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం చూడండి. ఆరో వచనం నుండి. Now when they had gone throughout Phrygia, Egypt, and Galatia, about putting off the Holy Ghost, Peter word in Asia. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంగా పరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి
ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసి ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అందరూ వారు ముసియా దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనకు తనను వేడుకొనిచున్నట్టు రాత్రి వేళ పౌలు దర్శనం. ఆ ప్రాంతంలో దేవుడు అప్పస్తున్న పౌలును ఆయన యొక్క పరిచారం పరివారమును బలమైనదిగా వాడుకున్నాడు. అక్కడ దీర్ఘకాలం వాడు ఉండాలని కోరారు. They wanted to go to Phrygia and Lycia. But God said no. Going by their own judgment, by their own wisdom and responsibility. వారి యొక్క సొంత బాధ్యతను బట్టి, తమ సొంత జ్ఞానమును ఆలోచన బట్టి అక్కడ ఉండి తీరాలి. But when they prayed, వారు ప్రార్థన చేసినప్పుడు, but the Spirit suffered them not. యేసు యొక్క ఆత్మ వారిని వేళనీయలేదు. That means the Holy Spirit did not give permission. దాని అర్థము పరిశుద్ధాత్ముడు వారికి అనుమతి ఇవ్వలేదు. Without giving a reason. ఏ కారణం లేదు. As they prayed. వారు ప్రార్థన చేశారు. Lord, can we go to Mysia? ప్రభువా, మేము ముసియాకు వెళ్దుమా? Lord said no. ప్రభు వద్దన్నాడు. Can we go to Bithynia? మేము బెత్నియాకు వెళ్దుమా? No. మేము వద్దన్నాడు. Can we go any part of Asia? మేము ఆసియాలో ఏ ప్రాంతంలో వెళ్దుమా? Lord said no. ప్రభు వద్దన్నాడు. Without giving a reason. ఏ కారణం ఇవ్వకుండానే. They were saying. వాళ్ళు అంటున్నారు. Lord, so many people, law in number, want to hear the gospel. Prabhu, ఎంత గొప్ప జన సమూహములు సువార్త వినవలని కనిపెట్టుంటున్నారు అని వాళ్ళు. Can we go? Can we go? మేము వెళ్ళవచ్చునా? పోదుమా, పోదు. అయితే ఎడతేక, వద్దు, వెళ్ళవద్దు, వెళ్ళవద్దు అని చెప్తున్నారు. ఏదో దూర దేశం నుండి ఒక వ్యక్తి దూర దేశ్రోవుడు దర్శనంలో కనబడ్డాడు. దర్శనంలో కనబడ్డాడు. దయచేసి మా ఇద్దరికి వచ్చి సహాయం చేయము. దేవుడు మనం కావాలని కూర్చున్నాడు. చాలా దూర స్థలానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళారు. They would have traveled many weeks, many hardships, many suffering in the event. వాళ్ళు అనేక వారములు అనేక కష్టములు అనుభవిస్తూ వెళ్ళవచ్చును. And you see further, తర్వాత చూస్తే మనము how they have to face nothing but opposition. అక్కడికి వెళ్ళినప్పటికి వారు వ్యతిరేకము విరుద్ధము చెప్తే ఇంకేమీ ఎదుర్కోలేదు అక్కడ. But at the same time, అదే సమయంలో, in a very short time, the gospel was taken to whole Europe. కొద్ది సమయంలోనే ఆ ఐరోపా అంతటిలో కూడా సువార్త తీసుకున్నారు. Through their very persecution, Lord shook the whole Europe. వారి యొక్క హింసల ద్వారా దేవుడు ఐరోపా అంతటిని కంపింపజేశాడు. But the secret was, రహస్యం ఏంటంటే, they heard the voice of God. దైవ స్వరాన్ని వాళ్ళు విన్నారు. They knew the qualification. వారికి ఇతర ఏ యోగ్యత లేవు. They were not depending upon their intellect, their ability, their preaching gift, their singing gift. వారి యొక్క తెలివితేటల మీద వారి సామర్థ్యం లేదు. వాళ్ళు ప్రసంగించే శక్తి మీద, వాళ్ళ పాటలు పాడే యొక్క శక్తి మీద ఆధారపడలేదు. దేవుని యొక్క వాక్యము అన్ని స్థలాల్లో అది వ్యాపించింది. దేవుని సేవార్థమై దేవుని పరికొరకు ఈ దినాలు చూడబోతే ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క డబ్బు మీద, వాళ్ళ చదువుల మీద, వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ యోగ్యతలు మీద ఆధారపడుతున్నారు. దాని యొక్క ప్రతి నేత్ర ద్వారా వారి ప్రేమ, వారి ఆహ్వానం ద్వారా మనం మోసగింపబడవచ్చు. మన యొక్క భద్రత దేవుడి స్వరం వెంటలో ఉంది. ఇన్ ద బిగినింగ్, గాడ్ ఓన్లీ సెండ్ దెం ఫర్ సేక్ ఆఫ్ వన్ వుమన్. ప్రారంభములో వారిని దేవుడు ఒక్క స్త్రీ కొరకు పంపించాడు. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. సెండ్ ద వుమన్ వాజ్ నేమ్ లీడియా, సెండ్ ఆఫ్ ద పర్పుల్ సిరియా థియాటియా, బట్ యోషిప్ గాడ్ హర్డ్ us. అప్పుడు లుదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని ఆమె తుదిధర పట్టణస్థురాలు. వైల్ దేవాడి నరు పాస వేసియా, వారు ఆసియాలోని ఇతర ప్రాంతంలో జన సమూహం వచ్చి సువార్తను వింటూ స్థలం ప్రయాణం చేసి వాళ్ళు ఒకే ఒక స్త్రీని కనుగొన్నారు. ఆ వారి సమాజం అంతా ఒక స్త్రీ. ఎప్పుడే వస్తే లార్డ్ వాళ్ళు అనడవచ్చును.
all the way from far of country. Abba, inta dura desham pranam chesinamani nindichena. For the sake of our mom. Ee okka stree korakena. See, we are wasting our time. Chudandi maa samayam entaga vrudha chestunnamu. But fine. But tarvata in a very safe Philippi. అదే ఫిలిప్పి ప్రాంతంలో ప్రభు ఒక బలమైనటువంటి సంఘాన్ని లేపాడు. అది దేవుని జ్ఞానం, కేవలము దైవ స్వరం. బై వెయిటింగ్ పేషెంట్లీ అండ్ బై హావింగ్ ఇన్వర్డ్ పీస్, ఓపికతో కనిపెట్టడం ద్వారా, ఆంతరిక సమాధానం కలిగి ఉండడం ద్వారా, అండ్ నాట్ డిపెండింగ్ ఇన్ ద లీస్ట్ అపాన్ అవర్ విజ్డమ్, ఏ మాత్రం కూడా మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఉండడం ద్వారా, అండ్ కీప్ యువర్ హంబుల్, మనము తగ్గించుకుని ఉండడం ద్వారా. ఫస్ట్ క్రిస్టియన్ మౌర్ కొరింథీయుల రాసిన పత్రిక 15 పదిహేనవ అధ్యాయం అండ్ వర్స్ 10 పదవచనం. ఫస్ట్ క్రిస్టియన్ మౌర్ కొరింథీయుల చాప్టర్ 15 పదిహేనవ అధ్యాయము అండ్ వర్స్ 10 పదవచనము. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, గాని వారికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది, ప్రయాసపడిన నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. సో బై డిపెండింగ్ అపాన్ గాడ్ గ్రేస్ ఇన్ ఎవరీ స్మాల్ థింగ్ we are sensitive to God's voice. Kevalam prati chinna vishayamlo kuda devudu krupa medane aadharapadu dvara daiva swarani vilitukai mana chevulento sunidhanga untayi. And that's why Paul became more and more sensitive God was at the event on kanikane vaadu velutundaga apostolana paulu daiva swaram korakai ate sunidhamaina vaadayadu. apostolana karyam 27 adhyayam verse 10 padavachanam. acts 7 apostolana karyam 27 verse 10 padavachanam. And said them, sir, I perceive the word will be of the heart much damage, not only of the living and ship but also of our life. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్టు నాకు చూస్తున్నానని చెప్పి వారిని హెచ్చరించను. Now it is happening in the law that Paul went to Rome as a prisoner of the gospel. ఇది సువార్త నిమిత్తమే పౌలు రోమాకు ఖైదీగా తీసుకుని పోబోయేవాడు. ఆ ప్రయాణానికి రోమన్ ఆఫీసర్ ఇన్ షిప్, ఆయన రోమ అధికారుల ద్వారా ఓడలో తీసుకుని పోబడ్డాడు. గాడ్ షోడ్ హిమ్, దేవుడు అతన్ని చూపించాడు. దే షిప్ ది వాయ్ విల్ బి విత్ హార్ట్ అండ్ డ్యామేజ్, కా మీ యొక్క ఓడ ఈ ప్రయాణము అపాయకరమైనది. బిఫోర్ దే బిగన్ ద వాయ్, వారు ప్రయాణము ప్రారంభించబడితే హి విల్ స్పిరిట్, ఆయన ఆత్మలో ఎరిగిన వాడు ప్రార్థన చేశాడు. దే గుడ్ బి మచ్ హర్ట్, ఒక ఈ యొక్క హై డ్యామేజ్ గొప్ప నష్టం కలుగుతుంది. ది స్టార్మ్, ఆ తుఫాను వస్తుంది. హి గేవ్ వార్నింగ్, కా ఆయన హెచ్చరిస్తే అది అది వోంట్ టేక్ వార్నింగ్, ఇతరుల యొక్క హెచ్చరిక తీసుకోలేదు. రిజల్ట్ వాస్ దాని ప్రతిఫలము దే హాడ్ టు సఫర్ హెవీ లాస్, వాళ్ళు గొప్ప నష్టాన్ని పొందవలసి వచ్చింది. నాట్ ఎవ్రీథింగ్ కా వారు సమస్తమును నష్టపడ్డారు. Acts 27 అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం verse 19 18 19 18 19, and we being exceedingly tossed with tempest, the next day the other ship, and third day we caught out our own hand that same ship. నిక్కి పెద్ద గాలి కొట్టుతున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి, మూడో దిన ముందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. By ignoring the voice of God they suffered loss of things. దైవ స్వరాన్ని అలక్ష్యం చేసిన కారణం చేత వారు శ్రమను నష్టపడ్డారు. But again by hearing the voice of God they were saved. తిరిగి దైవ స్వరాన్ని విధేయత చూపడం ద్వారా వారు తిరిగి రక్షణ పొందారు. Acts 27 అపొస్తలకార్యం 27 from the verse 22 22వ వచనం నుండి. Now I exhort you to be a good cheer, for there shall be no loss of any man's life among you by this word by me, in God who I am, sir, sincere not for the holy brother Caesar. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోనని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను, ఓడికే గాని మీరు ఎవరి ప్రాణమునకు హాని కలుగు, నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుతున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నాయకుడిని చూసావు, ఆ భయపడుకు, నీవు కైసరుట నిలవలసినది. They have lost everything. ఈ భయంకరమైనటువంటి తుఫాను కారణం చేత సమస్తము నష్టపోయారు. 14 days they saw no sun or star. ఇంకా 14 దినములు వాడు సూర్యుని చూడలేదు, నక్షత్రాలను చూడలేదు. And they threw away into sea everything. ప్రతిది కూడా సముద్రంలో పడవేసి వచ్చింది. Even all their silver broken. వాళ్ళ యొక్క వస్త్రం తెరచాపలను చినిపోయాయి. No hope of being saved. వాళ్ళు రక్షణ పొందే యొక్క నిరీక్షణ లేదు. God spoke to Paul. దేవుడు పౌలుతో మాట్లాడాడు. Don't be afraid. నీవు భయపడవద్దు. I am with thee. నేను నీకు తోడే ఉన్నాను. Why you sake I spare these people. నీ నిమిత్తమై ఈ ప్రజలను నేను రక్షిస్తాను. And I am going to take you to Rome as my witness. నిన్ను రోమాకు నా సాక్షిగా తీసుకుని వెళ్ళేదను. Going by the circumstances. పరిస్థితులను బట్టి చూస్తే no hope. నిరీక్షణ లేదు. No chance. ఆస్పదం లేదు. God's word. దేవుని యొక్క వాక్యం చూస్తే don't be afraid. భయపడవద్దు. I believe it.
నమ్మినాడు. He believed, ఆయన నమ్మగా and all were saved. వాళ్ళందరూ కూడా క్షేమం పొందారు. And that's how God in the end used him on the way. ఆ రీతిగా చివరిగా దేవుడు మార్గవంతుడు వాడుకుంటూ వచ్చాడు. By ignoring God was the suffer loss. దేవుని యొక్క స్వరాన్ని అలక్ష్యం చేసిన కారణచేత నష్టం పొందారు. Very heavy loss. చాలా గొప్ప నష్టము. By hearing God was we are safe and prosperous. దైవ స్వరాన్ని ఆలకించడం ద్వారా వాళ్ళు లాభం పొందినారు, రక్షణ పొందారు. We have to learn by experience how here was God clearly. ఏలాగు దైవ స్వరాన్ని తేటగా వినగలము మనం నేర్చుకుని తీరాలి. Shall we pray? ప్రార్థిస్తాము. మా ప్రేమగల పరలోకమందలి తండ్రి, in the name of Lord Jesus our Savior, thank thee for this morning. మా ప్రభు రక్షకుడు నామం పేరిట ఈ ఉదయ కాలములకై వందనములు. Thank thee once again for thy longing toward us to speak to us from thy word. మరో పర్యాయము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ వాంఛన బట్టి వందనములు. We thank thee we mortal human beings have the privilege to hear thy small voice upon the earth daily. Prabhu, marcha matralainatundi memu ee bhoomi meeda mee nimmalainatundi mee swaram anugrahamu vine bhagyamainadi vanamulu. Without help us all keep our ear sensitive spiritually, hear thy voice. Maa prabhu, mee swaram vinimittamai memu maa chevulanniyo sunitamaina reetiga unchulavana sahayapadandi. You forgive us for the past failure, experiences responsible for our ఆత్మీయ చెవిటితనముగా తండ్రి గద్దనములో చేసిన అలక్ష్యమును తండ్రి వినని కారణం చేత మనం క్షమించండి. మమ్మల్ని తగ్గించుకుంటున్నాము, మా పాపములు ఒప్పుకుంటున్నాము, వాటి కొరకే దుఃఖిస్తున్నాము. మమ్మల్ని కడిగి వేయండి, మమ్మల్ని శుద్ధీకరించండి. స్వరం వినే పర్యంతము ఓపికతో కనిపెట్టు లాగున దానికి విధేయత చూపు లాగున సహాయపడండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Present us faultless before the presence of the glory with exceeding joy to the only wise God our Savior,
The Lord Jesus be glory, mean power, both now and forevermore. Amen.